అండ్ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు గార్డెన్లో అప్డేట్ అనమాట. మనం వీరపాదని ఎలా పెంచుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. అయితే ఒక్కసారి నేను ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా గార్డెన్లో ఉన్నాను ఒకసారి మీకు చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా బంతి పూలు చక్కగా అసలు విరబోస్తున్నాయి అంటే విరబోస్తున్నాయి. పువ్వులు అనేవి ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందంటే గార్డెన్. సో పూల మొక్కలు ఉంటే తెలియకుండానే గార్డెన్లో చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. చూసారండి ఎన్ని రోజెస్ వచ్చాయో, ఎంత చక్కగా వచ్చాయో. ఆల్మిక్స్ కేక్ ఇస్తే సూపర్గా వస్తాయి. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇస్తున్నారండి. చాలా 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 థ్యాంక్స్ అందరికీ కూడా. అండ్ ఒక మంచి పని చేస్తున్నాను మొక్కల కోసం అనేది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎంత బుజ్జి బుజ్జిగా చక్కగా పూల మొక్కలు అనేవి చూస్తూ ఉంటే కనుక మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి పువ్వుల కోసం, మంచి కాయగూరల కోసం, అలాగే మొక్కలు బాగా పెరగడానికి, హెల్దీగా పెరగడానికి మీరు చక్కగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే కనుక నేను మీకు ఆల్మిక్స్ కేక్ పంపిస్తానండి. అది ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాం. అయితే మనము ఈరోజు ఫస్ట్ ముందుగా మనం వెళ్ళిపోదామా వీడియోలోకి. అయితే ముఖ్యంగా మనం వీరపాదని ఎలా పెంచుకోవాలా అన్నది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. చక్కగా మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో. ముందుగా మనము గార్డెన్లో ఉన్నటువంటి ఎన్ని బీరకాయలు ఉన్నాయో చూద్దామండి. ఎంత చక్కగా వచ్చాయో చూడండి. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయాలి. మనం కౌంట్ చేస్తే కనుక దాదాపుగా ఎన్ని బీరపాదులు ఉన్నా, బీరపాదుకు చాలా బీరకాయలు వచ్చాయి. చక్కగా ఒక్కసారి హార్వెస్ట్ చేస్తే కనుక కిలోల కొద్ది కాయలు రావాలి. అదనమాట కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కూడా చూద్దాం. ఇది తీగ చిక్కుడు. తీగ చిక్కుడులోనే ఎంత పెద్ద పెద్ద విత్తనాలు ఉంటాయండి. దీంట్లో చాలా అద్భుతంగా వస్తాయండి. అండ్ ఇక్కడ మీరు ఇంకొక బీరకాయ ఉంది చూడొచ్చు కదా. సో చక్కగా వీటన్నిటినీ నేను ఎలా పెంచుతున్నాను అన్నది ప్రతి వీడియోలో కూడా నేను మీకు ఫెర్టిలైజర్ అనేది షేర్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఆల్మిక్స్ కేక్ అనమాట. ఇందులో ప్యూర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. మీరు కనుక ఈ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మొక్కకు బోలెడన్ని పిందెలు అలాగే ఎన్ని వస్తాయో అసలు చక్కగా, అంటే మొక్కకు కావాల్సినట్టు, అంటే మనం పెంచుకోవటానికి మొక్కను మనకు ఏదో ఒక ఫెర్టిలైజర్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది మొక్కకు ఫుడ్ అనేది మనము వారం వారం పెడుతూ ఉండాలండి. సో దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది జస్ట్ వాటర్లో మిక్స్ చేసి అంటే నానబెట్టి ఇవ్వటమే. సో అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే కనుక చక్కగా నేను మీకు షేర్ చేస్తాను డీటెయిల్స్ అనేవి. సో దానివల్ల ఏంటంటే చూడండి, ఇలా బోలెడన్ని పిందెలు వస్తాయి చక్కగా. మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తే ఇలా కాయలు అనేవి మనము ఎక్కువగా తీసుకోవచ్చు. సొరకాయలు చూడండి, రౌండ్ సొరకాయ ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారా, చక్కగా వచ్చింది. సో ఇలా ఇంకా బోలెడన్ని పిందెలు కూడా ఉన్నాయి కదా, ఇలా మనం చూస్తే కనుక మొక్కని. అయితే ఇవే కాదు, మనము ఈరోజు పాదులకి మనం ఎలాంటి కంటైనర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. ముందుగా మనము కంటైనర్ విషయానికి వస్తే కనుక చక్కగా ఇలా అల్లించుకోవటానికి, మొక్కలు పెద్ద పెద్ద సైజులో కాయలు రావటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మంచి కంటైనర్, పెద్ద కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి కంటైనర్ తీసుకోవాలి. నేను చూసారా ఈ బీరపాదుకు ఈ సిమెంట్ రింగ్లో వేశాను కదా, వెడల్పుగా ఉంది చక్కగా. కాబట్టి నేను ఒక 5-6 విత్తనాలు అనేది వేసుకోగలిగాను. ఇందులో వేసిన తర్వాత సాయిల్ మిక్సింగ్ ఏంటంటే దీనికి కోకోపీట్, తర్వాత వర్మీ కంపోస్ట్, ఇవన్నీ కూడా మీరు మట్టి మూడు కూడా 1:1:1 రేషియోలో కలుపుకొని ఒక పాలు అంటే ఒక 10% మీరు అందులో నీమ్ కేక్ అనేది మిక్స్ చేసుకుంటే సాయిల్ మిక్సింగ్ అనేది రెడీ అయిపోతుంది. దీని తర్వాత ఏంటంటే ఇందులో మీరు ఏదైనా కిచెన్ వేస్ట్ ఉంటే కూడా చక్కగా కిచెన్ వేస్ట్ని కూడా ఇలా ఎక్కడైనా మట్టి తీసేసి అందులో మీరు కిచెన్ వేస్ట్ని పెట్టేసి క్లోజ్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ మనము విత్తనాలు, విత్తనాలు ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది చెప్తానండి. సో మనం విత్తనాలు మినిమం అట్లీస్ట్ ఒక 6-7 సీడ్స్ అనేవి వేసుకోవాలి. అవి కూడా మంచి విత్తనాలు వేసుకోవాలి. అంటే ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ రావాలి మొక్కకి. ఫీమేల్ ఫ్లవర్స్ వస్తేనే కాయలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట.
సో చక్కగా పాలినేషన్ జరిగి మనము బోలెడన్ని కాయలు అనేవి తీసుకోగలుగుతాం. ఇక్కడ చూస్తున్నారా మీరు, చూడండి బీర విత్తనాలు నా చేతిలో ఎన్ని ఉన్నాయో, ఎంత చక్కగా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి కదా. సో వీటి వల్ల ఏంటంటే చక్కటి జర్మినేషన్ రేట్ ఉంటుంది, విత్తనాలు కూడా బాగా జర్మినేషన్ అయిపోయి అండ్ కాయ సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది అన్నమాట. సో అందుకని మనం మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి విత్తనాలన్నీ కూడా నా గార్డెన్ స్టోర్లో, మన గార్డెన్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి. నేను మనం యూస్ చేసేవే ఎక్కువగా ఉంచుతాను, ఎందుకంటే మళ్ళీ వాటికి వేరే ఫ్లవర్ సీడ్స్ అని అవి ఇవి అందరూ అడుగుతున్నారు కానీ నేను అంటే అవి జర్మినేషన్ అవ్వకపోవడము, డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. అండ్ విత్తనాలు కూడా ఎక్కువగా ఉంటే మీరు కూడా చక్కగా ఇలా పండించుకుంటారు. ఒకవేళ 4 విత్తనాలే వేస్తే అందులో అవి రాకపోతే మళ్ళీ బాధపడతారు. సో అందుకని మన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి కదా. సో అలా కాకుండా మనము ఇలా పెంచుకోవచ్చు అనమాట మొక్కల్ని. అందుకని నేను మీకు మంచి విత్తనాలే షేర్ చేస్తున్నానండి. ఇగో ఇదిగండి ఇవి. సో ఇన్ని బీర విత్తనాలు నేను పంపిస్తున్నాను మీకు. ఇందులో మీరు మినిమం ఒక 6 నుంచి 7 లేదా 8 విత్తనాలైనా సరే ఇలాంటి ఒక పెద్ద కంటైనర్లో మీరు చక్కగా వేసుకోవాలి. ఇప్పుడు మనం మొలకెత్తిన మొక్కల్ని ఒకసారి చూద్దాం. ఒకవేళ మీకు సిమెంట్ రింగ్లు అవైలబుల్గా లేకపోతే ఇక్కడ చూస్తున్నారా ఇలాంటి ఒక బ్లూ కలర్ డ్రమ్ లాంటిది, పెద్ద డ్రమ్లో కూడా మీరు ఈ బీరపాదును చక్కగా పెంచుకోవచ్చండి. చూసారా ఎలా పారుతున్నాయో మొక్కలు అనేవి. ఇవి ఒక 25 డేస్ మొక్కలు అనమాట, నేను వేసిన తర్వాత చక్కగా వచ్చాయి. అండ్ ఎండ బాగా తగిలాలి వీటికి, ఎండ తగిలే చోట ఉంచాలి. అందులోనే నేను కాకర తీగ కూడా వేశాను, చూడండి బోల్డని కాకర వేశాను, రెండు కలిపి వేశాను అనమాట. సో అందుకని చక్కగా ఇవి జర్మినేషన్ అయిపోయి అన్నీ ఎలా వచ్చేస్తున్నాయి చూసారా. సో ఇలా మీరు ఎక్కువ అంటే నేను ఇందులో ఒక 7-8 విత్తనాలు వేశాను అనమాట, చూస్తున్నారు కదండి ఇదే కంటైనర్. సో ఇలా వేసుకున్నప్పుడు చక్కగా మొక్కలు అనేవి అన్నీ జర్మినేషన్ అయిపోయి ఇలా వచ్చేస్తాయి చూడండి, ఇలా చక్కగా మొక్కలు అనేవి ఇలా అల్లుకుపోతున్నాయి. అండ్ వీటికి మనం చూస్తే కనుక ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి చూసారా. సో ఇవి ఇలా జర్మినేషన్ అవుతాయి. అండ్ వీటికి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మనము ఒక వారానికి ఒకసారి ఖచ్చితంగా మనము కూరగాయ మొక్కలకి ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలండి. వాటి కోసం మీరు ఆల్మిక్స్ కేక్ నానబెట్టేసి చక్కగా వెజిటబుల్ కంపోస్ట్ కూడా, వెజిటబుల్ వేస్ట్ కూడా ఆ వాటర్లో వేసి ఇవ్వచ్చు మొక్కలకి, అలా ఇవ్వచ్చు. లేదా ఇంకా మీరు ఏదైనా కంపోస్ట్గా ఏదైనా అంటే మీకు పశువుల ఎరువు అవైలబుల్గా ఉంటే అది కూడా ఇవ్వచ్చు అండి. అండ్ దాంతోపాటు మీరు బనానా ఫెర్టిలైజర్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి మొక్కకు. ఇస్తూ ఉంటే చక్కగా ఇలా ఇంత హ్యాపీగా మొక్కలు అనేవి పెరుగు, ఇంత హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. అండ్ ఎవ్రీ 3 డేస్కి ఒక్కసారి మీరు నీమ్ ఆయిలు, గోకృపామృతము ఇవన్నీ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. చేస్తే మొక్కలకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఇలా హెల్దీగా మొక్క గ్రో అవుతుంది అన్నమాట. సో మీరు మొక్క పెరుగుతుంటే హెల్దీగా పెరుగుతే మనం కాయలు కూడా బాగా వచ్చేస్తాయి. అయితే దీంతోపాటు పెస్ట్ కంట్రోల్ కోసం మనము ఇంకా ఇలాంటి పండు ఈగకు సంబంధించినవి మనము ఇలా వీటిని కట్టాలండి. మీరు లోపల చూస్తే మీకు కనిపిస్తుందా, ఇక్కడ పండు ఈగలు చూడండి ఎన్ని చనిపోయి పడ్డాయో. ఇందులో ఒక బిస్కెట్ ఉంటుంది. సో ఈ బిస్కెట్ ఏంటంటే వాటిని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట, చేయటం వల్ల అవి ఇందులోకి వచ్చేస్తాయి. ద మోస్ట్ డేంజరస్ ఈగ ఏంటంటే పండు ఈగ అనమాట, పాదులన్నిటికీ కూడా అది కుట్టిపోతుంది. కుట్టిపోతే ఇంకా బీరకాయ అనేది పెరగదు, ఆగిపోతుంది. సో దట్ పురుగులు అనేవి ఫామ్ అవుతాయి, చేదు వచ్చేస్తుంది ఆ బీరకాయ. సో అందుకని మీరు ఇలాంటివి, మీరు ఇలాంటి డ్రమ్స్ ఒకటి మీరు అరేంజ్ చేసుకోవాలండి. ఇవి దొరుకుతాయి, ఒకవేళ మీకు కావాలంటే కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. సో ఇలాంటి పండు ఈగలన్నీ మనము ఇలాగా నివారించుకోవచ్చు. లేదంటే చూడండి ఇలా మురిగిపోతాయి అన్నమాట కాయలు, చూసారా పెరగవు. ఇలా కాయ అనేది సైజు పెరగకుండా అయిపోతుంది, చూస్తున్నారు కదండి ఇలా అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ముక్క అనేది, ఈ కాయ అనేది పెరగదు, ఆ పండు ఇక కుట్టితే ఇలా ఆగిపోతుంది గ్రోత్ అనేది. అందుకని మనం వాటిని కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎండాకాలంలో ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కసారి కనుక వాటరింగ్ ఇస్తూ ఉంటే కనుక ఇంకా మీరు ఎంత పెద్ద పెద్ద సైజులో మీరు ఇలాగా బీరకాయలు అనేవి తీసుకోవచ్చు, మీరు చక్కగా పెంచుకోవచ్చు అన్నమాట.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే మీరు కాయ సైజ్ ఎలా రావాలి, తర్వాత పాలినేషన్ ఎలా చేయాలి, డౌట్స్ ఏమున్నా కూడా నేను మీకు క్లియర్ చేస్తానండి. మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీరు కూడా ఇలా చక్కగా పెంచుకోవచ్చు. పెద్ద సాధ్యం కాని విషయం అయితే కాదండి. మనము కూరగాయలు పెంచుకోవడం అన్నది నాకు ఎంత హ్యాపీగా ఉందో, అసలు ఇంతమందికి నేను ఏ డౌట్స్ వచ్చినా కూడా నన్ను అందరూ అడుగుతూ ఉంటారు. నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మీరు బాగా పెంచుకుంటున్నారు, ఎందుకంటే లైఫ్లో ఏం కావాలి అనిపిస్తుంది. ఇదన్నమాట బీరపాదును ఎలా పెంచుకోవాలి అన్నది. అయితే ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నది మీకు ఒక్కసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఇది ఫీమేల్ ఫ్లవర్ అన్నమాట. ఈవినింగ్ టైంలో వచ్చి మనము 6 o'clock తర్వాత పాలినేషన్ చేయాలండి. ఇది మేల్ ఫ్లవర్. ఓకే, సో దీంతో ఈ ఫీమేల్ ఫ్లవర్ని పాలినేషన్ చేస్తే కనుక చూడండి, ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను ఈవినింగ్ టైంలో అయితే చక్కగా మనము పాలినేషన్ చేస్తే ఇలా బీరకాయలు అనేవి ఫామ్ అవుతాయి, చక్కగా పెరుగుతాయి, వేస్ట్ అవ్వవు అన్నమాట. ఒక్క విత్తనం కూడా, ఒక్క కాయ కూడా మీకు వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తాయి. అది ఈరోజు వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరిన్ని మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మనము మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుసుకుందాము. అంతవరకు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినోభవంతు.